అస్సలాం అలైకు వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో 2వ అధ్యాయం 219వ వాక్యం, 5వ అధ్యాయం 90-91 వాక్యాలు చూసినట్లయితే ఖురాన్లో ఆధారంగా అల్లా సుమాతాలు తెలియజేస్తూ ఉన్నారు, పందాలు లేదా జూదం లేదా బెట్టింగ్ ఇవి నిషిద్ధమని, ఇవి పాపమని, ఇది హరామని, ఇది నేరమని అల్లా సుబ్హానతాలా తెలియజేస్తూ ఉన్నారు. మనల్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హానతాలా ఈ యొక్క ఆజ్ఞని ఇస్తూ ఉన్నారు. మరి అల్లా సుబ్హానతాలా ఆదాము అలైహిస్సలాం గారి సమయంలో ఒక పండుని పెట్టి ఆ పండు జోలికెళ్ళొద్దని చెప్పింది అల్లానే. అదేవిధంగా సులేమాన్ అలైహిస్సలాం గారి టైంలో హారూత్ మారూత్ అనే ఫరిష్టల ద్వారా ఒక జాదూ విద్యను పెట్టి దాని జోలికి వెళ్ళొద్దని చెప్పింది అల్లానే. సాలేహ్ అలైహిస్సలాం గారి సమయంలో ఒక వంటని ఇచ్చి దాని జోలికి వెళ్ళొద్దని చెప్పింది అల్లానే. ఇలా అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో, అనేక విషయాలని అల్లా సుబ్హానతాలా ఒక పరీక్షగా కొన్ని విషయాలు పెట్టాడు, వాటి జోలికి వెళ్ళొద్దని కూడా చెప్పారు. అట్లనే ఈ కాలంలో చూసినట్లయితే పందిని పెట్టారు, ఆ పంది జోలికి వెళ్ళొద్దని చెప్పారు. అలానే వడ్డీ జోలికి వెళ్ళొద్దన్నారు, కట్నం తీసుకోవద్దని చెప్పారు. అలానే మద్యం మరియు జూదం ఈ రెండింటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పారు. అంటే వీటిలో మీరు కొన్ని లాభాలు ఉన్నాయనుకుంటున్నారు, కానీ వాటికంటే నష్టం ఎక్కువ, లాభాల కంటే కూడా నష్టం ఎక్కువ అని అల్లా సుబ్హానతాలా తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క బెట్టింగ్లు ఏవైతే ఉన్నాయో వీటిని నిషిద్ధం, పాపం, హరాం మరియు నేరంగా ఖురాన్లో 2వ అధ్యాయంలోని 219, 5వ అధ్యాయంలోని 90-91 వాక్యాల ఆధారంగా తెలియజేసుకోవచ్చు. ఈ యొక్క బెట్టింగ్లు ఎక్కడెక్కడ జరుగుతాయి ఒకసారి ఆలోచించండి. కొన్ని గేమ్స్, అదేవిధంగా గెలుపోటములు, రాజకీయాలు, యొక్క ఓట్ల లెక్కింపు అప్పుడు, మరియు కొన్ని గేమ్, ఎక్కువ కొన్ని గేమ్స్ ద్వారానే ఈరోజు బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఈ గేమ్స్ ఏవైతే ఉన్నాయో, బెట్టింగ్లకి, బెట్టింగ్ల కోసమే ఆడే గేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఇస్లాం పద్ధతి ప్రకారం ఎంతవరకు కరెక్ట్, అక్కడ ఇస్లాం దేన్నైతే హరామ్ మరియు నిషిద్ధం మరియు బిదాత్ అని చెప్పడం జరిగిందో, మనిషిని నమాజ్ సిగ్గుమాలినతన నుంచి మరియు చెడు విషయాల నుంచి నమాజ్ ఆపుతుంది అని ఖురాన్లో 29వ అధ్యాయంలోని 45వ వాక్యంలో చెప్పడం జరిగింది. మరి ఇక్కడ బెట్టింగ్ల దగ్గర ఏమేమి జరుగుతుంది, అటువంటి బెట్టింగ్ల కోసం ఆడే ఆటల దగ్గర ఏమేమి జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అక్కడ నమాజ్ పోతుంది, ఖురాన్ వదిలేస్తున్నాం, మరియు అక్కడ ఆడవారు మగవారుగా, మగవారు ఆడవాళ్ళగా దుస్తులు వేసుకోవటం, ఒళ్ళు కనిపించేటటువంటి బట్టలు కొంతమంది వేసుకోవటం, మరియు అక్కడ మ్యూజిక్లు, మరియు వీడియోగ్రఫీ, మరియు అనేక రకాల షిరిక్ బిదాత్కు సంబంధించినటువంటి విషయాలు, బేహయాయి, అనేక రకాల చెడు విషయాలు కూడా, కొన్ని విషయాలు కొన్నిటి దగ్గర మనం కొంత రోజు న్యూస్లో, వార్తల్లో కూడా, న్యూస్ పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం. పలానా దగ్గర ఈ విధంగా జరిగింది, ఆ విధంగా జరిగిందని చెప్తూ చూస్తూ ఉన్నాం మనం. ఏదైతే నేమి ఇక్కడ ఖురాన్లో ఉన్న వాక్యం చెప్తూ ఉన్నాను, మరి పందాలు, జూదం, బెట్టింగ్లు, నిషిద్ధం, పాపం, హరాం, నేరమని ఖురాన్లో చెప్పడం జరిగింది. అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాద ఉన్నవారు మనం మరణించిన తర్వాత మళ్ళీ అల్లా ముందు నిలబడి తీర్పు తీసుకొని స్వర్గం లేదా నరకం అనేది అల్లా ఇస్తాడు, మాలికి ఉమ్మిద్దీన్ అల్లా సుబ్హానతాలా అని నమ్మిన వారు ఎవరైనా సరే, మరి ఈ యొక్క ఖురాన్ వాక్యం గురించి ఇంకా మీరు కూడా చదివి తెలుసుకోగలరు. మరి ఏది ఏమైతేనేమి మనందరికీ కూడా సరైన మార్గాన్ని ప్రసాదించమని, నరకం నుంచి కాపాడమని, మనందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా అందరికీ కూడా హిదాయతను ప్రసాదించండి వల్ల. ఆమీన్.